Welcome to Mr. PTV. Hi friends, in the today's video I am going to discuss about Andhra Pradesh Digital Assistant Cutoff. Andhra Pradesh Digital Assistant Cutoff ఎంత ఉండొచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ డిజిటల్ అసిస్టెంట్ కట్ ఆఫ్ పైన చాలా వెబ్సైట్స్ అనేవి సర్వే చేయడం జరిగింది. పీపుల్స్ ఒపీనియన్స్ అనేది తీసుకోవడం జరిగింది ఫేస్బుక్ త్రూగా అండ్ వెబ్సైట్స్ త్రూగా. దాని యొక్క సర్వే వివరాల ద్వారా ఫైనల్గా ఒక అనాలిసిస్ పరంగా చేసింది ఈ యొక్క కట్ ఆఫ్ అనేది. చూడండి ఒకసారి, ఏపీ డిజిటల్ అసిస్టెంట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2019 ఏంటంటే, ఫర్ ఓసీ కేటగిరీ జనరలీ 60 మార్క్స్ అనేది మినిమం రావాలన్నమాట. 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. ఓకే, పేపర్ కష్టంగా ఉంది కాబట్టి 60 మార్క్స్ రావడం కూడా చాలా కష్టమైంది ఈసారి. సో 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అనమాట. ఓకే, ఓబీసీకి 52.5, ఎస్సీకి 45, ఎస్టీకి 45. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఓసీకి కట్ ఆఫ్ ఏంటంటే 60 మార్క్స్ అనమాట. 60 మార్క్స్ అంటే 40% మార్క్స్ రావాలని చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో. 40% మార్క్స్ అంటే 150లో 40% అంటే 60 మార్క్స్. సో 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారనమాట. అంటే మెరిట్ లిస్ట్లో పెడతారు వాళ్ళందరినీ. ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్ ఓబీసీకి కట్ ఆఫ్ 52.5, ఎస్సీకి 45. పేపర్ చాలా కష్టం ఉంది కాబట్టి చాలామంది యొక్క అనాలిసిస్ ఏంటంటే, మ్యాక్సిమం ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ మ్యాక్సిమం జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. మ్యాక్సిమం అది కూడా పాసిబిలిటీ ఉంది. ఎందువల్లంటే ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ అనేది చూస్తారు. ఆ డిస్ట్రిక్ట్కి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు, ఆ డిస్ట్రిక్ట్లో ఆ ఏరియాకి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారని చూస్తారు. సో ఆ విధంగా చూసుకొని డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. చాలా ఏరియాలకి ఇప్పుడు ఉన్న ఇచ్చిన పేపర్ బట్టి చూసుకున్నట్లయితే చాలామంది క్వాలిఫై అవ్వడం కూడా కష్టమని చెప్తున్నారు. క్వాలిఫై అవ్వడం కూడా కష్టమే. కొందరు ప్రొఫెసర్స్ కూడా దానిపై అనాలిసిస్ చేసి యూట్యూబ్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ఆ పేపర్ విధంగా అయితే చాలా రీజియన్స్లో ఆ కట్ ఆఫ్ కూడా దాటకుండా చాలామంది పోస్టులు అనేవి వేకెన్సీ ఉండిపోయే అవకాశం ఉంది ఎక్కువగా. సో కొంతమంది ఏమంటారంటే తగ్గే అవకాశం కూడా ఉంది, కట్ ఆఫ్ తగ్గిస్తారని అంటున్నారు. బట్ మ్యాక్సిమం నా అనాలిసిస్ పరంగా ఏంటంటే, చాలా నోటిఫికేషన్ చూసాం ఇప్పటివరకు మాకున్న అంచనా ప్రకారం ఏంటంటే, వాళ్ళు కట్ ఆఫ్ అనేది తగ్గించారు. మ్యాక్సిమం ఏదైతే కట్ ఆఫ్ వాళ్ళు ఫిక్స్ చేశారో 60 మార్క్స్, 52.5 బీసీ, ఎస్సీ 45, ఎస్టీ 45 ఉందో మ్యాక్సిమం అదే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఒకవేళ పోస్టులు అనేవి ఫిల్అప్ కాకపోయినట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు, కానీ కట్ ఆఫ్ అనేది తగ్గించడం అనేది 99% అనేది పాసిబిలిటీ అయితే లేదు. ఓకే, ఏదైతే కట్ ఆఫ్ అనేది వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారో ఆ కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా దాటాల్సి ఉంటుంది. మినిమం 60 మార్క్స్ ఓసీ వాళ్ళకి దాటితే వాళ్ళకి ఛాన్స్ ఉండడం జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకి 52.5. ఇందులో సేఫ్ స్కోర్ ఏంటంటే ఓసీ వాళ్ళకి 62.5 కానీ అంతకంటే ఎక్కువ వస్తే వాళ్ళు సేఫ్ స్కోర్లో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు చాలా సర్వీస్ చేయడం జరిగింది. ఎన్ఎస్డిఎల్ ఢిల్లీ వెబ్సైట్ ఒకటి ఉంది, అండ్ ఎగ్జామ్ డిఎస్ఎన్ ఒక వెబ్సైటు, అండ్ మెనీ వెబ్సైట్స్ సర్వే చేయడం, తెలుగు వెబ్సైట్స్ కూడా చాలా సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో వాళ్ళ యొక్క మార్క్స్ అనేవి ఎంటర్ చేశారు. వాళ్ళకు వచ్చిన మార్క్స్ బట్టి వాళ్ళు చెప్పిన అనాలిసిస్ ఏంటంటే, అరౌండ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి తీయడం జరిగింది. సో ఎగ్జామ్ పేపర్ కూడా టఫ్ ఉండటంతో దాని యొక్క కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. బట్ సేఫ్ స్కోర్ అనేది ఎంత ఉండొచ్చు అంటే ఓసీకి 62.5 ఉండొచ్చు మ్యాక్సిమం. అంతకంటే ఎక్కువ ఉండడం అనేది హైలీ ఇంపాసిబిలిటీస్. యాక్చువల్లీ 62.5 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 55 స్కోర్ వస్తే సేఫ్ జోన్ అనమాట. అట్లీస్ట్ 52.5 అనేది మినిమం క్వాలిఫై మార్క్స్. దానికంటే అట్లీస్ట్ 2.5 మార్క్స్ ఎక్స్ట్రా వస్తే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో సేఫ్ స్కోర్గా చెప్పుకోవచ్చు 55 మార్క్స్ అనేవి. ఎస్సీ క్యాండిడేట్స్కి ఎంత ఉండొచ్చు అంటే 47.5 ఉంటుంది. ఎందువల్లంటే వాళ్ళకి 30% మార్క్స్ అనేవి జనరలీ 30% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. 30% మార్క్స్ అంటే 45 మార్క్స్ అనమాట. 150కి 45 మార్క్స్. సో 45 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు అనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ క్వాలిఫై అయినట్టు. సో వాళ్ళకి ఎస్సీ క్యాండిడేట్స్కి 47.5 అంటే విచ్ ఈజ్ మోర్ దెన్ 2.5 మార్క్స్. ఒక 2.5 మార్క్స్ ఎక్స్ట్రా వస్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. ఓకే, సో మ్యాక్సిమం పాసిబుల్ కట్ ఆఫ్స్ ఏంటంటే ఓసీకి 62.5 ఉండొచ్చు, అండ్ ఓబీసీకి 55, అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ 47.5, అండ్ ఎస్టీకి 45. సో ఇవి మోస్ట్ పాసిబుల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట ఇది.
సో ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు దే కెన్ ఎక్స్పెక్ట్ ఓకే దే కెన్ ఎక్స్పెక్ట్ అండ్ దే కెన్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ అండ్ దోజ్ హూ క్వాలిఫైడ్ ఆల్సో ఎవరికైతే ఈ కట్ ఆఫ్ క్రాస్ అయి ఉన్నారో వాళ్ళు కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందువల్లంటే వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, క్వాలిఫై అయిన వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉన్నారు. ఈవెన్ మీరే చూసుకున్నట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్లోనే ఎంతమంది ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యారని మీరు కనుక్కుంటే మీకు కూడా అనిపించి ఉంటుంది, చాలా తక్కువ మంది క్వాలిఫై అయినట్టుగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుండొచ్చు మీ ఫ్రెండ్స్ నుండి. ఎందువల్లంటే పేపర్ కూడా కొద్దిగా టఫ్గా ఉండడం జరిగింది ఈసారి. ఎందువల్లంటే ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్ ఎగ్జామ్ కాదు కదా, గ్రామ సచివాలయం ఎగ్జామ్ అంటే చాలా తక్కువ లెవెల్లో ఎగ్జామ్, క్వశ్చనింగ్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ క్వశ్చనింగ్ అనేది కొద్దిగా హై లెవెల్లోనే ఇవ్వడం జరిగింది, అందుకే పేపర్ కొద్దిగా టఫ్గా ఉంది. సో ఇది పాసిబుల్ కట్ ఆఫ్ అనేది. అండ్ రిజల్ట్ అనేది ఇనీషియల్గా వాళ్ళు 23ని అనౌన్స్ చేస్తారని చెప్పడం జరిగింది, బట్ రీసెంట్గా ఈరోజు న్యూస్ పేపర్ మీరు చూసుకున్నట్లయితే 15th, సారీ ఇట్ ఈస్ నాట్ 15th, ఇట్ ఈస్ యాక్చువల్లీ 18th, సారీ ఇట్ ఈస్ నాట్ 15th, ఓకే 18th రిజల్ట్ అనేది ఇస్తారని చెప్పడం జరిగింది, ఓకే న్యూస్ పేపర్లో మెన్షన్ చేయడం జరిగింది. 18th సెప్టెంబర్ 2019 మ్యాక్సిమం రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పడం జరిగింది అనమాట. ఏదైతే డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయిందో వాళ్ళకి అండ్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్ కూడా రిజల్ట్ అనేది ఈ డేట్ని అనౌన్స్ చేస్తారని ఆ న్యూస్ పేపర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే ఇది డిజిటల్ అసిస్టెంట్ కట్ ఆఫ్. ఓకే అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ కట్ ఆఫ్ మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే క్వాలిఫై అవుతారో మ్యాక్సిమం వాళ్ళకి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. ఇవి డిజిటల్ అసిస్టెంట్ కట్ ఆఫ్ మ్యాక్సిమం పంచాయతీ సెక్రటరీ వాళ్ళకి ఏంటంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎందువల్లంటే పేపర్ అనేది చాలా చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది పంచాయతీ సెక్రటరీ కూడా, వాళ్ళకి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే ఇది డిజిటల్ అసిస్టెంట్ కట్ ఆఫ్, ఇది మినిమం క్వాలిఫై మార్క్స్, బట్ పంచాయతీ సెక్రటరీకి మ్యాక్సిమం మినిమం క్వాలిఫై మార్క్స్ దాటినట్లయితే మ్యాక్సిమం పాసిబుల్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిజిటల్ అసిస్టెంట్ కట్ ఆఫ్ అండ్ పంచాయతీ సెక్రటరీ కట్ ఆఫ్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే ఈ వీడియో ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.